కేంద్రం తాజాగా విడుదల చేసిన జోన్ లిస్టులో తూర్పు గోదావరి జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉండటం వల్ల అమలాపురం డిపోలో బస్సులు ఇంకా రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. సుమారు 40 రోజుల నుండి డిపోకే పరిమితమైన బస్సులు తాజా ప్రకటనతో మరికొన్ని రోజులు బస్సులు డిపోకే పరిమితమవ్వక తప్పని పరిస్థితి నెలకొందని, కేవలం కార్గోకి మాత్రమే రవాణాకు అవకాశం ఉందని డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారి 3వ విడత లాక్డౌన్లో సడలింపులో భాగంగా గ్రీన్ జోన్కి మాత్రము బస్సెస్ ఆపరేషన్కి పర్మిషన్ ఇచ్చారండి. అది కూడా డిపోలో 50% బస్సెస్ నడపడానికి, అలాగే నడిపే బస్సుల్లో కూడా 50% సీటింగ్ కెపాసిటీతోటే నడపడానికి పర్మిషన్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు. వారి ఆదేశాల ప్రకారం మన తూర్పు గోదావరి జిల్లా ఆరెంజ్ జోన్ అవటం వల్ల ఇక్కడ బస్సెస్ మనం నడపడానికి లేదండి పర్మిషను.